తన విగ్రహాన్ని బాలు స్వయంగా చెప్పి చేయించుకున్నారు. శిల్పి వడియార్తో బాలు ఏమన్నారంటే, ఎస్పి బాలు ఇక లేరు. ఆయన పాటలను అభిమానులకు వదిలి మౌనంగా నింగికేగారు. 5 దశాబ్దాలకు పైగా బాలు తన మధుర గానంతో సంగీత ప్రియులకు సంతోషం పంచారు. నిన్న మధ్యాహ్నం బాలు మరణించగా నేడు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులో ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. బాలు పార్థివ దేహాన్ని నిన్న రాత్రి ఫామ్ హౌస్కి తరలించడం జరిగింది. కాగా బాలు చనిపోవడానికి కొద్ది రోజుల ముందు తన విగ్రహాన్ని స్వయంగా చేయించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన రాజ్ కుమార్ వడియార్ బాలు విగ్రహం తయారు చేశారు. బాలు తన తల్లిదండ్రుల విగ్రహాలు రాజ్ కుమార్ వడియార్తో చేయించారు. ఆ 2 విగ్రహాలు రాజ్ కుమార్ వడియార్ అద్భుతంగా తీర్చిదిద్దారు. బాగుందండి, చాలా సంతోషం. శుక్రవారం పూట మా అమ్మగారు బొమ్మ చూపించారు, అది ఎలా పంపిస్తారో నాకు తెలియజేయండి సార్. తన రికార్డింగ్ స్టూడియోలో ప్రతిష్ఠించడానికి తన విగ్రహం కూడా చేయాలని రాజ్ కుమార్ని ఆయన కోరారు. ఇక శిల్పం పూర్తయిన తరువాత రాజ్ కుమార్ బాలు గారికి ఫోన్ చేసి చెప్పడంతో పాటు శిల్పం ఫోటోను కూడా పంపించారు. నమస్కారం రాజ్ కుమార్ గారు, మీరు ఫోన్ చేసినప్పుడు నేను రికార్డింగ్లో ఉన్నాను, నాకు ఇంట్లోనే స్టూడియో ఉంది. ఇప్పుడు 8 బాబుకు ఫోన్ చేశాను, మీరు తీయట్లేదు, బిజీగా ఉండుంటారు. బొమ్మ చాలా బాగుందండి, దానికి వేరే ఏం కరెక్షన్స్ అక్కర్లేదు, అలాగే చేస్తే సరిపోతుందండి. నాన్నది వైట్ దీంతో చేశారు మీరు, అది కూడా అలాగే చేస్తే ఆ 2 అక్కడ వేద పాఠశాలలో పెట్టిస్తానండి. అది మీ ఎప్పుడు తయారవుతుందో నాకు చెప్పండి, వీలైనంత తొందరలు ఇవ్వండి. అది ఎలా కలెక్ట్ చేసుకోవాలో నేను ఆలోచిస్తాను, దానికి అయ్యే ఖర్చు కూడా నాకు తెలియచేయండి సార్.